ఉత్తరాది రాష్ట్రాల్లో కమలం బాగా వికసిస్తున్నా దక్షిణాదిన ఇంకా ఫలితాలనివ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసామనే రేంజ్లో ఉన్న బీజేపీ ఎన్నికల నాటికి చెప్పబడిపోయింది. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన ఏడాది ఆరంభం నాడు ఉన్న జోష్ మాత్రం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో బాగా వేయాలనుకున్న కమలనాథులు ఆశలు తీరలేదు. పార్టీ హైకమాండ్ చేసిన ప్రయోగాలు వికటించాయా? నేతల అంతర్గత పోరే పార్టీని నష్టపరిచిందా? 2023లో తెలంగాణ బీజేపీలోని వెలుగు నీడలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2023 సంవత్సరం ఆరంభంలో ఊపు మీద కనిపించిన తెలంగాణ కాషాయ దళం ఆఖరిలో జరిగిన ఎన్నికల నాటికి నీరసించింది. ఏడాది మధ్యలో రాష్ట్ర పార్టీ సారథిని మార్చడం కమలదండును కుదిపేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ కోర్ కమిటీ సభ్యులు కొంతమంది గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరడం బీజేపీని నైరాంశంలోకి నెట్టింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచిన బీజేపీ ఆ జోష్ను అసెంబ్లీ ఎన్నికల వరకు కాపాడుకోలేకపోయింది. తెలంగాణ బీజేపీపై భారీగా అంచనాలు పెట్టుకున్న పార్టీ జాతీయ నాయకత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలిచి తాజా ఎన్నికల్లో 8 సీట్లలో విజయం సాధించామని ఆత్మసంతృప్తితో సరిపెట్టుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. తెలంగాణలో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 సార్లకు పైగా పర్యటించారు. ప్రత్యేకంగా రామగొండ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రధాని ప్రకటించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుసార్లు తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలన, అవినీతి పాలన అంటూ అనేక సందర్భాల్లో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది బీజేపీ అనేక ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించింది. 317 జీవో రద్దు చేయాలని బీజేపీ అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో దీక్షకు దిగారు. పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజ్పై తెలంగాణ కమలం పార్టీ నేతలు ఉద్యమించారు. నగర శివార్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించడానికి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తంగా మారింది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఉపవాస దీక్ష చేపట్టిన కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు పార్టీ బూత్ స్థాయి కమిటీల పటిష్టత కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేశారు. ఈ ఏడాది మధ్యలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించారు. పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ను నియమించారు. అప్పటి నుంచి పార్టీలో ముసలం ముదిరింది. ఎన్నికల స్కెడ్యూల్కు ముందు పార్టీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. పార్టీలో అసమ్మతి నేతలంతా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ వెంటనే రాష్ట్ర పార్టీ కోర్ కమిటీలో ఉన్న కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వంటి నేతలు కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. పార్టీ గ్రాఫ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు వచ్చి క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు పసుపు బోర్డు ప్రకటన, ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు అంశాలు కలిసొస్తాయని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను పొత్తులో భాగంగా జనసేనకు అప్పగించి మిగిలిన 111 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై మందకృష్ణ ఏర్పాటు చేసిన సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. బీసీ సీఎం నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎస్సీ రిజర్వేషన్ అంశం, బీసీ సీఎం నినాదాలు కలిసొస్తాయని ఆశించిన ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఓట్లు పడలేదు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన 3 ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావులు ఓటమి చెందారు. 2 చోట్ల పోటీ చేసిన ఈటెల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్ రావు పరాజయం పాలై సిట్టింగ్ సీట్లు కోల్పోయారు. అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉండగా వారిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ఫలితాలను సమీక్షించారు. అంతర్గత పోరుతోనే పార్టీ నష్టపోయిందని తేల్చినట్లు చెబుతున్నారు. ఇకపై కలిసికట్టుగా పనిచేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర నేతలని హెచ్చరించినట్లుగా సమాచారం. మరి కొత్త సంవత్సరంలో అంతా కలిసి పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో అయినా హైకమాండ్ అంచనాలు అందుకుంటారో లేదో వేచి చూడాలి.